కర్ఫ్యూ ఆంక్షలు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలవుతు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిపోతుంది బుధవారం అధికారులు వెల్లడించిన ఐదు వందల యాభై రెండవ కరోనా హెల్త్ బులెటిన్లు ఆరు వేల ఆరు వందల పదిహేడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇదిలా ఉండగా ఒక్క రోజులోనే యాభై ఏడు మంది కరోనా కారణంగా మృతి చెందారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను చూస్తే అత్యధికంగా తూర్పుగోదావరిలో పదమూడు వందల తొంభై ఏడు చిత్తూరులో ఏడు వందల ఎనభై అనంతపురంలో నాలుగు వందల ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి విశాఖపట్నంలో మూడు వందల మూడు కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరిలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది గుంటూరులో మూడు వందల అరవై ఒకటి కర్నూలులో రెండు వందల పదిహేడు నెల్లూరులో మూడు వందల అరవై నాలుగు ప్రకాశంలో ఐదు వందల ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయి అదేవిధంగా విజయనగరంలో రెండు వందల ఇరవై రెండు శ్రీకాకుళంలో నాలుగు వందల ఐదు కృష్ణాలో నాలుగు వందల ఏడు కడపలో మూడు వందల డెబ్బై తొమ్మిది కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఇక మరణాల విషయానికి వస్తే చిత్తూరు గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున మృతి చెందగా తూర్పు గోదావరి అనంతపురం కృష్ణ శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మృతి చెందారు పశ్చిమ గోదావరి విశాఖపట్నం జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు కడప నెల్లూరు ప్రకాశం విజయనగరం జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందగా కర్నూలు జిల్లాలో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారు